శ్రీ రామాయ నమః. సోషల్ పోస్టు టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో అహల్యను గౌతముడు రాయిగా శిలగా శపించాడని చాలా వాడుక అండి. మనకు పాటల్లో కూడా ఉంది కదా, రాయినైనా కాకపోతేని రామపాదము శోకగా అనేటువంటి పాటలు కూడా మనకు వచ్చినాయి. కానీ మనం వాల్మీకి రామాయణాన్ని గనక పరిశీలించినట్లయితే వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా గౌతముడు శిలగా శపించినట్టుగా లేదండి. దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే గౌతముడు ఒక శాపం ఇచ్చాటండి. ఏమని శాపం ఇచ్చాడంటే, వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. ఇదండి శాపం ఇచ్చింది. నువ్వు వాయుభక్షణ చేస్తూ అంటే ఏంటి, అలా కదలకుండా ఉండిపోయి నిరాహార వాయుభక్షణ చేస్తూ నిరాహారంతో తప్యంతి తప్పించిపోతూ నువ్వు చేసిన తప్పుకి అహల్యం శపించిందండి. తప్యంతి భస్మశాయిని అలా ముడుచుకొని కూర్చుంటే ఒక బూడిద గప్పినటువంటి నివ్వురు గప్పిన నిప్పులాగా నువ్వు అలా ఉండు అని గౌతమ్. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది. కానీ తర్వాత ఇంకా అనేక రామాయణాలు ఉన్నాయి కదండి, ఆధ్యాత్మిక రామాయణము, ఏదో ఆనంద రామాయణం, విచిత్ర రామాయణం ఇలా ఉన్నాయి. మరి బహుశా నాకు అనుకోవటం ఆధ్యాత్మ రామాయణాన్ని బట్టో దేన్ని బట్టో అక్కడ శిలగా చెప్పించినట్టు ఉండటం వల్ల ఇదేదో వినడానికి బాగుందని మన వాళ్ళు ఏంటంటే రకరకాల కథలు వచ్చేసినాయండి. తను అది ఈ వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ శిలగా చెప్పించినట్టు వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో ఉన్నది నువ్వు భస్మం కప్పినటువంటి ఒక దీనిలాగా వాయుభక్షణ చేస్తూ ఉండాల్సింది. ఎంతవరకు, ఎప్పుడైతే రామపాద స్పర్శ నీకు తగులుతుందో అప్పుడు నీకు శాప విముక్తి లభిస్తుంది అని గౌతముడు చెప్పినట్టుగా వాల్మీకి రామాయణంలో ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దీన్ని పట్టుకొని మొల్ల కూడా అనేక మంది రకరకాల రామాయణాలు రాయటంలో, మొల్ల రామాయణంలో కూడా ఆవిడ ఒక విచిత్రంగా అంటుంది, గుహుడేదో చమత్కారం చేసినట్టు. గుహుట్టండి, పడవ ఎక్కడానికి రామచంద్రమూర్తి వస్తుంటే అయ్యా ఆగవయ్యా నీ కాళ్ళు కడుగుతాను అన్నట్టండి. అని ఏంటి కారణం అని చెప్పినట్లయితే, ఏమి లేదు స్వామి, నీ పాదముల యొక్క ధూళితో సోకినట్లయితే ప్రతి వస్తువు కూడా ఆడదాని కింద మారిపోతుందని నేను ఏదో విన్నాను. ఇప్పుడు పొరపాటు నాను కాళ్ళు కడుక్కోకుండా ఆ దుమ్ముతో నా పడవ ఎక్కేటప్పటికీ ఈ పడవ ఆడది కింద మారిందనుకో, నాకు రెండు ఇబ్బందులు. ఒకటి ఏంటంటే నా జీవనోపాధి పోతుంది, రెండవది ఏంటంటే నా భార్యకేమో సవిత పోరు వస్తుంది బాబు వద్దు. అందుకని నేను అంటే ఊరికే చమత్కారంగా చెప్పిన పద్యం ఉండేది. దాంట్లో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రామచంద్రమూర్తి పాదాలు కడగాలని. దానికి సమాధానంగా ఇలా చెప్పినట్టు కూడా కొన్ని రామాయణాల్లో వర్ణించడం జరిగింది. అసలు ఇక్కడ జరిగింది ఏంటి, ఇంకొక విషయం కూడా నేను మీకు మనవి చేయాలండి. చాలామంది ఏంటంటే చెప్పక తప్పదు రామాయణాలు ఉన్నది ఈ విషయం. కొంతమంది ఏంటంటే అహజ పాపం ఏమి తెలియదండి, చాలా తెలియకుండా ఏమో గౌతముడు వేషంలో రావటం వల్ల ఇంద్రుడు ఆ విధంగా చేసింది అన్నట్టుగా మనం ఆమెను సమర్థించడం కోసం మనం ఎంత చెప్పినప్పటికి కూడా వాల్మీకి రామాయణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే, ఆమెకు ఈ విషయము తెలుసు, వచ్చినవాడు ఇంద్రుడని తనకు తెలుసు, ఆమెకు ఇంద్రుని పైన మక్కువ ఉన్నది, అవకాశం వచ్చింది, ఇంద్రుడితో కలిసింది అనేటువంటి విషయం వాల్మీకి రామాయణం మనకు తెలియచేస్తుంది. తప్పు చేస్తారండి. ఒక్కటి ఇప్పుడు మనం గమనించాల్సింది, పరిస్థితులను బట్టి దేని బట్టి స్త్రీ అవ్వచ్చు పురుషుడు, ఇప్పుడో జీవితంలో ఒక పొరపాటు చేయొచ్చు, ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని తరిదిద్దుకొని జీవితం అంతా మళ్ళీ సుఖమయంగా మార్చుకోవాలి. ఒకసారి తప్పు చేశాను కదా అని జీవితం అంతా తప్పు చేయకూడదు అని రామాయణం మనకు చెప్తున్నది. దానికి నిదర్శనం ఏంటంటే ఆమె ఇంద్రుడితో అన్నది అండి, ఇంద్రుడితో అన్నది గచ్చ శీఘ్రమిత ప్రభో. ఓ కాబట్టి ఓ దేవేంద్రుడా, నువ్వు మారువేషంలో వచ్చావు నాకు తెలుసు, సరే వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుంచో త్వరగా ఆ శీఘ్రంగా వెళ్ళు, గౌతముడు వచ్చే సమయం అయిందని కూడా ఆమె అన్నట్టుగా మనకు వాల్మీకి రామాయణంలో ఉన్నది. అంత మాత్రాన అప్పుడు ఆవిడ పచివ్రతుల లిస్టులో కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం మళ్ళీ జీవితంలో ఇంకా తప్ప ఆవిడ చేయలేదు. అలాగే మండోదరి, ఏదో సీత మండోదరి వీళ్ళందరూ కూడా పతివ్రతలు బాగుంది, వాళ్ళ లిస్టులో ఉన్నారు వాళ్ళు. మరి తారండి, సుగ్రీవుడితోనూ కాపురం చేసింది, వాళ్ళతోనూ చేసింది, మరి ఏమిటిది అన్నట్లయితే
ఆ పరిస్థితులు ఇట్లా స్త్రీలలో విభిన్న కోణాల్లో విభిన్న అంశాల్లో వాళ్ళు ఏ విధంగా ద్రౌపది ఒక శాప కారణంగా ఐదు దృవర్తలతో ఇవి కొన్ని కొన్ని సందర్భాల్లో చేసినప్పటికీ వాళ్ళు పాతివ్రత్యాన్ని పాటిస్తూ వేరే ఎవరు ఏ అలా చేశాం కదా అని ఏ పురుషుడు పడితే ఆ పురుషుడితో సంపర్కం పెట్టుకోకుండా వాళ్ళ అలాగే వీళ్ళు కూడా ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో సంపర్కం పెట్టుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటే లోకంలో ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి అయినప్పటికీ దాన్ని సరిదిద్దుకోవాలని ఉండాలి అనే సందేశం మనకి ఇక్కడ ఈ అహల్య వృత్తాంతం వల్ల మనకు రామాయణంలో కనిపిస్తున్నదండి. కనిపిస్తే అప్పుడు ఆయన శపించిన దాని ప్రకారం వాయుభక్షణ చేస్తూ నిరాహారమై తపిస్తూ ఉన్నదట ఈ అహల్య. రాముడు విశ్వామిత్రుడు వెనకాల వస్తే కాళ్ళు తగిలేనప్పటికీ ఈవిడ స్త్రీ అయింది, ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ ఒక విశేషం అండి, వీళ్ళకి కుమారుడు ఉన్నాడు, అది ఎవరంటే ఆయన శతానందుడు. శతానందుడు ఎవరంటే ఈ వశిష్ఠుడు ఎంత గొప్పవాడో పురోహితుడో, దశరథ మహారాజుకి జనక మహారాజుకి ఆయన పురోహితుడు యొక్క స్థానంలో ఉన్నాడు. ఆ శతానందుడు అహల్య గౌతముడు యొక్క అహల్య యొక్క కుమారుడు. అక్కడికి వెళ్ళంగానే ఈ విషయం చెప్పాడు విశ్వామిత్రుడు. అయ్యా మీ తల్లికి అతనికి తెలిసి ఇట్లా అమ్మకు శాపం వచ్చింది అని. అప్పుడు మీ రామచంద్రమూర్తి పాదాల స్పరిశ వలన ఆవిడకి శాప విమోచనం అయిందని చెబితే ఎంతో ఆనందపడ్డాడండి ఆ శతానందుడు. అతనికి ఎంతో ఆశ, ఎందుకంటే చిన్నవాళ్ళు కదండి రామలక్ష్మణులు, వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని మెచ్చుకున్నాడు, ఇదంతా కూడా జరిగిందని మనకు రామాయణం చెబుతున్నది. స్వస్తి.